హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాట్స్ న్యూ. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే న్యూ హౌస్ గురించి మనందరం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఒక్క అపార్ట్మెంట్ కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు దీపిక, రణ్వీర్. నిజమే, బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక పదుకొనే రణ్వీర్ సింగ్ తాజాగా ఒక అపార్ట్మెంట్ కొన్నారంట. దాని రేట్ ఎంతో తెలుసా? అక్షరాల 119 కోట్లు. ఈ సంగతి తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. ఏంటో, ఒక్క అపార్ట్మెంట్ కోసం అంత ఖర్చు పెట్టడం ఏంటా అనుకుంటున్నారు. అయితే పేరుకి అపార్ట్మెంట్ అయినప్పటికీ ఈ ఫ్లాట్ 4 ఫ్లోర్స్లో విస్తరించి ఉంటుందట. డబుల్ డూప్లెక్స్ తరహాలో దీన్ని నిర్మించారు. దీన్ని క్వార్టర్ప్లెక్స్ అని కూడా అంటారంట. 11,266 చదరపు అడుగుల్లో ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. ప్రత్యేకంగా 1,300 చదరపు అడుగుల్లో టెర్రస్ కూడా ఉంటుందంట. చూడండి ఎంత బాగుంటుందో. ఈ అపార్ట్మెంట్లో 19 కార్లు పార్క్ చేసుకునే సదుపాయం కల్పించారంట. ఈ అపార్ట్మెంట్లో 1 చదరపు అడుగు సుమారు 100,000 పైనే ఉంటుందని సమాచారం. స్టాంప్ డ్యూటీస్ కోసమే 7,13,00,000 కట్టినట్లు తెలుస్తోంది. ఈ అపార్ట్మెంట్ పేరు సాగర్ రేసమ్. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేర్కొన్న బృందా అపార్ట్మెంట్స్ ఇది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ నివసించే విల్లాల మధ్య ఈ రణ్వీర్, దీపిక కొత్త ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 119 కోట్లతో అపార్ట్మెంట్ కొని వార్తల్లో నిలిచారు దీపిక, రణ్వీర్. ఇక సినిమాల విషయానికి వస్తే, రణ్వీర్ సర్కస్, రాకీ ఔర్ రామ్, రాణికి ప్రేమ్ కహానీ వంటి సినిమాలు నటిస్తున్నారు. ఇక దీపిక ప్రాజెక్ట్ కేతో బిజీగా ఉంది ప్రభాస్, అది మన అందరికి తెలిసిన విషయమే. లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు దీపిక, రణ్వీర్ జంట. అయితే మొన్న రీసెంట్గా యుఎస్ ట్రిప్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసి ఆ ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు రణ్వీర్ సింగ్ అండ్ దీపికా పదుకొనే. అండ్ రీసెంట్గా మొన్న రణ్వీర్ సింగ్ అటెండ్ అయిన లైగర్ షోకి అటెండ్ అయ్యారు. లైగర్ మూవీ ప్రమోషన్స్కి అటెండ్ అయ్యి మన విజయ్ దేవరకొండతో అసలు మామూలుగా డ్యాన్స్ స్టెప్ వేయించారు. ఇంకా అన్నీ ఆ వీడియో అంటే ఇప్పుడు చూద్దాం. చాలా ఫుల్ ఫన్గా జరిగింది. ఆయన వేసుకున్న టీషర్ట్ని కూడా విజయ్ దేవరకొండ తిప్పించేసి ఇద్దరు టీషర్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. వెరీ ఫన్నీ అనమాట. ఇదంతా బాగానే ఉంది. లైఫ్ అయితే అసలు మామూలుగా కాదు, కెరీర్ పీక్స్లో ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు రణ్వీర్ సింగ్. కానీ సడన్గా మొన్న నైట్ ఇంటర్నెట్ని బ్రేక్ చేసింది, షేక్ చేసిందని చెప్పుకోవాలి. ఆయన ఫోటోషూట్, నూడ్ ఫోటోషూట్తో. డూడ్, హౌ డిడ్ యూ గో నూడ్ అని నాకైతే అనిపించింది. కానీ రణ్వీర్ సింగ్ మరి ఈ నూడ్ ఫోటోషూట్కి ఎలా యాక్సెప్ట్ చేశారంటే, యాక్చువల్గా చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఒక లెజెండరీ యాక్టర్, హాలీవుడ్ లెజెండరీ యాక్టర్ కి ట్రిబ్యూట్గా ఈయన రణ్వీర్ సింగ్ చేశారన్నమాట ఈ ఫోటోషూట్ అనేది. బర్ట్ రైనాల్డ్స్, 1972లో బర్ట్ రైనాల్డ్స్ అనే హాలీవుడ్ లెజెండరీ యాక్టర్, కాస్మోపాలిటన్ అనే మ్యాగజైన్కి ఇచ్చిన షూట్లో ఆయన నూడ్ ఫోటోషూట్ ఇచ్చారు. సో ఆయనకి ట్రిబ్యూట్గా మన రణ్వీర్ సింగ్ కూడా ఈసారి ఇలాగా పేపర్ మ్యాగజైన్కి ఇచ్చారన్నమాట. బాగుంది ఫోటోషూట్ అయితే. మరి రణ్వీర్ సింగ్ ఫ్యాన్స్ అమ్మాయిలు అయితే ఎంజాయ్ చేస్తారు, కానీ అబ్బాయిల సంగతి ఏంటో తెలియట్లేదు. 2008లో అలాగే బర్ట్ రైనాల్డ్స్ గారికి ట్రిబ్యూట్గా అప్పటి యాక్టర్ మరియో లోపెస్ అనే యాక్టర్ కూడా ఇలాగ కనిపించారనమాట నూడ్ ఫోటోషూట్లో పీపుల్ మ్యాగజైన్కి 2008లో. ఇప్పుడు 2022లో మన రణ్వీర్ సింగ్ బర్ట్ రైనాల్డ్స్ గారికి ట్రిబ్యూట్గా చేసిన ఈ ఫోటోషూట్ అయితే యమా ట్రెండింగ్లో ఉన్నాయి, యమా వైరల్ అయిపోతున్నాయి. మరి ఫ్యాన్స్ దీన్ని ఎలా తీసుకుంటారు, ఇంకా ఫ్యూచర్లో చాలా ఇంటర్నెట్ కూడా కామెంట్స్ వస్తున్నాయి, ఒకవేళ ఫీమేల్ యాక్టర్సే అమ్మాయి ఇలా చేస్తుంటే ఇలా ఇంత అప్లోజ్ వచ్చేదా, ఇంత మెచ్చుకునేవాళ్ళ అని చాలామంది ట్వీట్స్ చేస్తున్నారు. ఇంకా చూడాలి, 1.5 డే అయింది కాబట్టి ఈ ఫోటోషూట్ మరి ఎంత దూరం వెళ్తుందో, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా ఏంటి అన్నది ఇంటర్నెట్లో అయితే ఫుల్ హాట్ టాపిక్గా అయిపోయింది, ట్రెండింగ్లో ఉంది. గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో ఓవర్ నైట్ సెన్సేషన్లా మారిపోయాయి రణ్వీర్ దిగిన ఈ నూడ్ పిక్స్ అన్నీ కూడా. అదేవిధంగా ఇదే ఇలాగే హీరోయిన్స్ ఎవరైనా నూడ్ ఫోటోషూట్స్ కానీ లేదా కొంతవరకు ఎక్స్పోజింగ్ చేసే ఫొటోస్ పెట్టినా సరే నెగిటివ్ కామెంట్స్ పెట్ చేసే నెటిజన్స్ అంతా ఇలా చేస్తే మాత్రం సపోర్ట్ చేస్తున్నారని అందరూ వాపోతున్నారు. సడన్గా తన హస్బెండ్ ఫొటోస్ పెట్టేసి ట్రెండింగ్లోకి తెచ్చేద్దాం అనుకున్నారు గుత్తా జ్వాల గారు. విష్ణు విశాల్ తన హస్బెండ్ ఫొటోస్ని ఫాలోయింగ్ రణ్వీర్స్ ట్రెండ్ అని చెప్పి నూడ్ ఫొటోస్ పెట్టేశారు గుత్తా జ్వాల. మరి విష్ణు విశాల్ గారు ఫొటోస్ ఎంత కాంట్రవర్సీ సృష్టిస్తే చూడాలి. తన సొంత భర్త ఫొటోస్ని గుత్తా జ్వాల గారే తీసి పెట్టేశారన్నమాట. మరో యాక్టర్ నకుల్ మెహతా అయితే ఏకంగా తన రణ్బీర్ ఫొటోస్నే మార్ఫింగ్ చేసి తన ఫేస్ తన రణ్బీర్ ఫోటో పెట్టేసుకొని మార్ఫింగ్ ఫొటోస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు నకుల్ మెహతా. సరే ఈ ఫన్ పార్ట్ అంతా పక్కన పెడితే సడన్గా ముంబైలోని చెంబూర్ పోలీసులో
పోలీసులో కేసు రిజిస్టర్ చేశారు అగెన్స్ట్ రణ్వీర్ అనమాట. ఇలా ఇంటర్నెట్లో రణ్వీర్ సింగ్ నూడ్ ఫొటోస్ పెట్టడం పట్ల ఉమెన్కి ఇది చాలా ఏమంటారు ఆబ్జెక్ట్ చేస్తూ, ఈ నూడ్ పిక్స్కి ఆబ్జెక్ట్ చేస్తూ కేసు అయితే ఫైల్ అయిందనమాట అండర్ సెక్షన్ 292. అదేవిధంగా 293 ఇంకా 509 చాలా సెక్షన్స్ అనమాట, అంటే ఉమెన్ ఇన్సల్ట్ చేశారు ఉమెన్ మోడెస్టీని అని చెప్పేసి 16 సెక్షన్ ఏ కింద చాలా చాలా సెక్షన్లన్నీ చెంబూర్ పోలీస్ స్టేషన్లో అగెన్స్ట్ రణ్వీర్ కేసు అయితే బుక్ అయిందనమాట నూడ్ ఫొటోస్ గురించి. లాయర్ వేదిక చౌబే ఈ కేసుని కంప్లైంట్ని ఫైల్ చేశారనమాట. మరి ఈ నూడ్ ఫొటోస్ అనేవి ఇంకా ఎన్నో కాంట్రవర్సీలకి తావిస్తుందా, కాంట్రవర్సీలు సృష్టిస్తుందా, లేదా ఎక్కడితోనే ఆగిపోద్దా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ప్రస్తుతానికైతే ఇది ఒక ట్రెండింగ్ టాపిక్గా ఉంది, ఒక కాంట్రవర్షియల్ టాపిక్గానే కొనసాగుతుంది రణ్వీర్ ఫొటోషూట్ అనేది. మొత్తానికైతే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు రణ్వీర్ సింగ్. మరి ప్రస్తుతానికి ఈ కాంట్రవర్సీలన్నీ ఎప్పుడు ఎక్కడ ఎలా అవుతాయి అనేది మనం అందరం కూడా వెయిట్ చేసి చూడాలి. అసలు జనాలైతే ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో, ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో అని వాపోతున్నారు. ఇదంతా ఇక్కడితో ఎండ్ అయిపోవాలని మనం కూడా కోరుకుందాం. దీనిపైన మీ రెస్పాన్స్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. అసలు ఇది కరెక్టా కాదా, అసలు ఏంటి బయట జరుగుతుందంతా, ఈ ఎంటైర్ టాపిక్ పైన నేను చేసిన ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను ఒపీనియన్స్ అన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలపండి, సజెస్ట్ చేయండి నాకు ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేయాలన్నది కూడా. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్స్ న్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.